బోనాల చికెన్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి, చిట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, పుదీనా, గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై కుండ పెట్టి హోల్ గరం మసాలా వేసి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక బౌల్ లో చికెన్ ముక్కలు వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, కారం, పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని కుండలో వేసి దానిపై టమాటా ముక్కలు, కొబ్బరి పాలు కూడా పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పై పాన్ పెట్టుకుని నీళ్లు పోసుకొని మరిగించి దాంట్లో ఉప్పు, నూనె వేసి అలాగే నానబెట్టుకున్న రైస్ వేసి ఉడికించుకోవాలి. 90% ఉడికించుకున్న ఈ రైస్ ని చికెన్ మిశ్రమంలో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ పట్టేయాలి. మరొక 5 నిమిషాల తర్వాత దీన్ని రైతాతో పాటు ఉల్లిపాయ ముక్కలతో పాటు సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.